హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రి క్లాసెస్ ఇంకెవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ వచ్చేసి మనం పెస్ట్ ఆఫ్ షుగర్ కేన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిత్ అబ్జర్వ్ చేద్దాము సో ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి డెడ్ హార్ట్స్ విచ్ కెన్ బీ ఈజిలీ పుల్డ్ అవుట్ అండ్ విచ్ ఎమిట్స్ అఫెన్సివ్ స్మెల్ ఇన్ షుగర్ కేన్ ఇట్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ విచ్ పెస్ట్ సో ఇది వచ్చేసి మనకి ఎర్లీ షూట్ బోరర్ ఓకే కైలో ఇన్ ఫస్కర్ టెల్లర్స్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అండ్ ఇట్ ఈజ్ ఏ లెపిడాప్టర్ అండ్ పెస్ట్ ఓకే మనకి నార్మల్గా షుగర్ కేన్లో ఎర్లీ షూట్ బోరర్ ఇంటర్ బోరర్ టాప్ షూట్ బోరర్ ఈ త్రీ బోరర్స్ ఉంటాయి ఓకే ఎర్లీ షూట్ బోరర్ వల్ల డెడ్ హార్ట్స్ వస్తాయి అవి మనం ఈజీగా బయటికి తీయవచ్చు దాని నుంచి ఒక అఫెన్సివ్ స్మెల్ అనేది వస్తుంది దెన్ డాష్ క్యాటర్పిల్లో హ్యావింగ్ ఫైవ్ వాయిలెట్ స్ట్రైప్స్ డార్సల్లీ అండ్ డార్సో లేట్రల్లీ ఆన్ ద బాడీ అండ్ దే హ్యావింగ్ బ్రౌన్ హెడ్ ఓకే సో ఫైవ్ ఉంటాయి వాయిలెట్ స్టిప్స్ అది ఏ క్యాటర్ పిల్లర్కి అని అంటే ఎర్లీ షూటర్ ఎర్లీ షూట్ బోరర్ క్యాటర్ పిల్లర్కి మనకి ఫైవ్ వాయిలెట్ స్ట్రిప్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఓకే అండ్ వైట్ డాట్స్ కూడా మనకి అవుటర్ మార్జిన్ ఆఫ్ ఫోర్ వింగ్స్లో ఏదైతే ఫీమేల్ మాత్ ఉంటుందో దానికి మనం అబ్జర్వ్ చేస్తాం మాత్కి అండ్ స్ట్రా కలర్డ్ విత్ లేబియల్ పాల్పి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు దెన్ షుగర్ కెండ్ టిష్యూస్ బికమ్ రెడ్ డ్యూ టు ద డ్యామేజ్ ఆఫ్ విచ్ బోరర్ అంటే ఇంటర్నోడల్ బోరర్ కైలో సెకారి ఇండికస్ మనకి రెడనింగ్ టిష్యూస్ అనగానే రెడ్ రాట్ గుర్తొస్తుంది బట్ ఇక్కడ మనం బోరర్ అడిగామంటే ఇన్సెక్ట్ పెస్ట్ ఏంటి అని అంటే కైలోసకారి ఫ్యాగర్స్ ఇండికస్ వల్ల మనకి షుగర్ కేయిన్లో రెడనింగ్ టిష్యూస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి బంచి టాపీ సిమ్టమ్ ఇన్ షుగర్ కేయిన్ డ్యూ టు విచ్ బోరర్ అటాక్ సో ఇది టాప్ షుడ్ బోరర్ స్కిర్పోఫ్యాగర్ నీవెళ్ళా ఇది ఇది మోస్ట్ సీరియస్ పెస్ట్ ఇన్ నార్త్ ఇండియా అండ్ ఇది ఇంకా వైల్డ్ ప్లాంట్స్ ఏవైతే సకారంకి రిలేటెడ్ ఉన్నాయో వాటిని కూడా అటాక్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్డిష్ బ్రౌన్ చార్డ్ డెడ్ హార్ట్ కెనాట్ బీ ఈజీలీ పుల్డ్ అవుట్ ఓకే ఇట్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఇది మనకి మెయిన్గా టాప్ షూట్ బోరర్ ఓకే డెడ్ హార్ట్స్ అనేవి వస్తాయి మనం ఈజీగా వాటిని బయటికి అంటే పుల్డ్ అవుట్ ఈజ్ కాంట్ ఈజీలీ పుల్డ్ అవుట్ అది వచ్చేసి అదేమో ముందు నేర్చుకుంది ఏంటి ఎర్లీ షూట్ బోరర్ అది ఈజీగా మనం బయటికి లాగేయచ్చు బట్ ఇది మనం ఈజీగా బయటికి లాగలేము ఓకే అది టాప్ షూట్ బోరర్ అండ్ సైడ్ టిల్లర్స్ ఎక్కువ వస్తాయి సో దానివల్ల బంచి టాపి సిమ్టమ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి డాష్ మోత్ ఫోర్ వింగ్స్ హ్యావ్ ఎ బ్లాక్ స్పాట్ అండ్ హ్యావింగ్ క్రిమ్సన్ కలర్ హెయిర్స్ అట్ ద టిప్ ఆఫ్ అబ్డోమిన్ ఇన్ ఫీమేల్ సో ఇది వచ్చేసి టాప్ షూట్ బోరర్ టాప్ షూట్ బోరర్ యొక్క ఏదైతే ఫోర్ వింగ్స్ ఉన్నాయో వాటికి బ్లాక్ స్పాట్ ఉంటుంది అండ్ దాని యొక్క టఫ్ టఫ్ క్రిమ్సన్ కలర్డ్ హెయిర్స్ అనేవి మనము టిప్ ఆఫ్ ద అబ్డోమిన్లో ఫీమేల్ మాత్కి అబ్జర్వ్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ షైనీ థిక్ ఎన్క్రస్టేషన్ ఆన్ షుగర్ కేన్ షైనీ థిక్ ఎన్క్రస్టేషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది స్కేల్స్ మెలనాస్పీస్ గ్లామరేటా సో ఇది హెమిప్టెరన్ పెస్ట్ సకింగ్ దె విల్ సక్ ద శాప్ ఓకే టిష్యూస్ నుంచి సక్ అనేది శాప్ అనేది సక్ చేస్తూ ఉంటాయి ఓకే మెయిన్గా ఇవి ఇంటర్నోడ్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాము ఇంటర్నోడ్స్ దగ్గర ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఇదేంటి అని అంటే దీనికి మనం కోడ్ డబల్ సెవెన్ జీరో సిక్స్ అనే వెరైటీ అనేది టాలరెంట్ స్కేల్స్ నెక్స్ట్ వచ్చేసి నిమ్స్ డాష్ నిమ్స్ ఆర్ మిల్కీ వైట్ ఇన్ కలర్ విత్ పేర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ప్రాసెసెస్ ఆర్ ఫిలమెంట్స్ విచ్ ఆర్ కవర్డ్ బై వ్యాక్స్ సో ఇది షుగర్ కెన్ లీవ్ హాపర్ ఓకే పైరిల్లా పర్పు సిల్లా సో నార్మల్గా మనకి ఇక్కడ వైటిష్ కవర్డ్ బై వ్యాక్స్ అనగానే మనం ఏమనుకుంటామంటే బగ్ అని అనుకుంటాం కానీ మిల్కీ వైట్ ఇవన్నీ కూడా మిలీ బగ్ కాదు మిల్కీ వైట్ ఉండే నిమ్స్ ఏంటి అని అంటే మనకి షుగర్ కెన్ లీఫ్ హాపర్స్ ఆ నిమ్స్ అనేవి న్యూలీ హ్యాచ్డ్ నిమ్స్ అనేవి మిల్కీ వైట్ కలర్లోనే ఉంటాయి అండ్ ఫిలమెంట్స్ ఉండేవి వ్యాక్స్తో కవర్ అయి ఉంటాయి డాష్ ఇన్సెక్ట్ ఈస్ పింకిష్ ఓవల్ అటాచ్డ్ టు లోవర్ నోట్స్ అండ్ ప్రొటెక్టెడ్ బై లీవ్ షీడ్ సో ఇక్కడ పింకిష్ అని వచ్చింది చూడండి ఇది మీలీ బగ్ ఓకే సకారీ కోకస్ సకారీ దెన్ టర్మైట్స్ అటాక్ ఇన్ షుగర్ కేన్ ఈజ్ హై ఇన్ విచ్ సాయిల్స్ సో ఎక్కువగా మనం టర్మైట్స్ అటాక్ అనేది శాండీస్ ఆయిల్స్లో చూస్తాము అండ్ రెడ్ సాయిల్స్ ఎక్కడైతే ఇరిగేషన్ అనేది ఇన్ అడిక్వేట్ ఉంటుందో అక్కడ కూడా మనం టర్మైట్స్ అటాక్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఒక డిస్ట్రక్టివ్ పేస్ట్ ఆఫ్ షుగర్ కేన్ దెన్ షుగర్ కేన్ జ్యూస్ బికమ్ మోర్ వాటరీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద జ్యూస్ ఈజ్ రెడ్యూస్డ్ డ్యూ టు విచ్ పేస్ట్ సో ఇది చాలాసార్లు మనకి అంటే ఎవరైతే డిప్లొమా ప్రిపేర్ డిప్లొమాలో చదువుకుంటున్నారో వాళ్ళకైతే ఫైనల్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతుంటారు షుగర్ కేన్ నుంచి జ్యూస్ అనేది వాటర్ అవుతుంది క్వాలిటీ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది దీనివల్ల అని సో అది వచ్చేసి మనకి వైట్ ఫ్లైస్ ఓకే షుగర్ కేన్ వైట్ ఫ్లైస్ అలిరోలోబస్ బార్బోడెన్సిస్ ఓకే సో ఇది కూడా ఒక హెమిప్ట హెమిప్టెరా దీని దీనివల్ల లాస్ అనేది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఈల్ అనేది కూడా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ రైటూనింగ్ ఎక్కువ చేస్తున్న ఏరియాస్లో మనం ఈ ఒక వైట్ ఫ్లైస్ అటాక్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు సో దెన్ అడల్ట్స్ కవర్డ్ విత్ వైట్ పఫ్ మెటీరియల్ అండ్ దే ఆర్ ప్రజెంట్ అండర్ సైడ్ ఆఫ్ ద లీవ్స్ సో అది వచ్చేసి వూలీ ఎఫిడ్ సో ఇక్కడ మనం త్రీ వాటి యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ డిస్కస్ చేసినాం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ లాగా ఉంటాయి సో ఇదేమో వైట్ పఫీ మెటీరియల్ అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసింది వచ్చేసి మనకి పింకిష్ కలర్ అండ్ నిమ్స్ ఏమో మిల్కీ వైట్ మూడు మూడు డిఫరెంట్ అన్నట్టు సో అడల్ట్ అనేది వైట్ పఫ్ మెటీరియల్ కలిగి ఉండి అండర్ సైడ్ ఆఫ్ ద లీఫ్ ఉంటే అది ఉలియ ఎఫీడ్ ఓకే సెరాటో వ్యాకున లానిజర్ ఇది కూడా హెమిప్టెరన్ పెస్టే అండ్ క్యారెక్టరిస్టిక్ ఎల్లో స్ట్రీక్స్ అపియర్ ఎలాంగ్ ద లెంత్ ఆఫ్ షుగర్ కెన్ ఈజ్ డ్యూ టు సో వైట్ ఫ్లైస్ వైట్ ఫ్లైస్ అటాక్ చేయడం వల్ల లీవ్స్ అనేవి డ్రై అయిపోతాయి అండ్ ఒక ఎల్లో స్ట్రీక్ అనేది మనం ఎలాంగ్ ద లెంత్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ స్టంటెడ్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తాం ఇది ఎక్కువ మనకి వాటర్ లాగ్డ్ ఏరియాస్లలో ఆల్కలైన్స్ ఆయిల్స్లలో ఎక్కువ వైట్ ఫ్లై అటాక్ అనేది ఉంటుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి స్పోరాడిక్ పెస్ట్ ఆఫ్ షుగర్ కేన్ అది వచ్చేసి లీఫ్ హాపర్ ఇది స్పొరాడిక్ పేస్ట్ సో ఇవి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ టు మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ సిమ్టమ్స్ ఓకే మన మేనేజ్మెంట్ వేరే వీడియోస్లో సపరేట్గా చూద్దాము సో ఇందులో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్